ప్రేమలో ఉన్నప్పుడు అమ్మ గుర్తుండదు, నాన్న గుర్తుండడు. ప్రేమించినప్పుడు తెలియని బాధ ప్రేమలో ఓడిపోయినప్పుడు ఎందుకు? ఒక అమ్మాయిని ప్రేమించా, తను కూడా నన్ను ప్రేమించింది. నన్ను నేను మర్చిపోయేంతగా ప్రేమించా. ఒకరోజు ఇద్దరం షాపింగ్కి వెళ్ళాం. తను ఒక డ్రెస్ తీసుకుంది, 2000 రూపీస్ అయింది. బిల్ ఇచ్చారు, డబ్బులు ఇద్దామని నా పర్స్ తీసా. కానీ తీసేలోపే, నువ్వెందుకురా డబ్బులు ఇస్తున్నావు, నా దగ్గర డబ్బులు లేవా అంది. అలా అంటావేంటే, ఇద్దరిలో ఎవరిచ్చినా ఒకటే కదా అన్న. అలా ఏం కాదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వేమి ఇవ్వక్కర్లేదు అంది. సర్లే పోవే, ఇప్పుడు అలానే అంటారు, రేపు పెళ్ళయ్యాక మమ్మల్ని సంపుకి తింటారు, వారనుకో షాపింగ్ అంటూ అన్న. అలా సరదాగా ఆ రోజు గడిచింది. తర్వాత రోజు ఉదయం నేను ఇంకా బెడ్ మీదనే ఉన్నా, పడుకొని ఇంకా లేవలేదు. నా సెల్కి ఫోన్, తన నుండి. లిఫ్ట్ చేసా. హా చెప్పే, ఏంటే ఎంత పొద్దున్నే ఫోన్ చేసావు అన్న. ఏం లేదురా, ఎందుకో ఫోన్ చేయాలనిపించింది, చేసా అని నీరసంగా మాట్లాడింది. ఓయ్ ఏమైంది చెప్పే అన్న. ఏం లేదురా అని కాల్ కట్ చేసింది. మళ్ళీ చేసా, స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇక అంతే, అయిపోయింది. తనకి పెళ్ళి అయిపోయింది. ఏది జరగకూడదనుకున్నానో అదే జరిగింది. అయినా తనని కలవాలనుకున్నా, ఒక్కసారి మాట్లాడాలనుకున్నా. ఆ ఛాన్స్ నాకు ఆ దేవుడు ఇవ్వలేదు. అప్పుడు నాకు అనిపించింది, ప్రేమలో ఉండే ఆనందం, అదే ప్రేమ మనకి దూరమైనప్పుడు కన్నీరై మిగిలిపోద్దని తెలుసుకోలేకపోయా. తను నాకు దూరంగా వెళ్ళిపోయిందేమో కానీ నా జ్ఞాపకాల నుండి వెళ్ళలేదు. మిస్యూరా, చాలా థ్యాంక్స్ రా, నా అనుకునే ప్రేమని నాకు లేకుండా చేసినందుకు. ఏ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పవన్ బుంగా.